ఎన్నికలకు ముందే తిరుపతి లెక్క తేలిపోయినట్లేనా తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీకి గట్టి పోటీ ఇవ్వాలని వీలైతే విజయం సాధించాలని ఉళ్ళెరుతున్న బీజేపీ జనసేనకు రోజురోజుకి పరిస్థితి క్లిష్టంగా తయారవుతోంది రాష్ట్రంలో ఆలయాల ఘటనలు జరుగుతున్న సమయంలో ఆ వివాదాలను బూచీగా చూపి హిందువులలో ఒక రకమైన అభద్రతా భావాన్ని రేకెత్తించి వైసీపీని హిందూ ద్వేషిగా ముద్రించి లాభపడాలనుకుంది బీజేపీ జనసేన కూడా అదే దారిలో వెళ్లాలనుకుంది యాత్రలు తీర్థయాత్రలు నిరసన యాత్రలంటూ టీడీపీ సహా అందరూ మత రాజకీయాలకు సిద్ధమైన వేళ పంచాయతీ ఎన్నికలు అందరి కళ్ళు తెరిపించాయి వాస్తవాలను కళ్లకు గట్టాయి రాష్ట్రంలో వైసీపీకి ప్రజాబలం తగ్గలేదని కనీసం అభ్యర్థుల్ని నిలబెట్టేందుకు సైతం టీడీపీ బీజేపీ దగ్గర మనుషులు లేరనే విషయం తేలిపోయింది రెండు దశలకే టీడీపీకి అయిన వేళ మిగతా రెండు దశల తర్వాత పార్టీ పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యే ప్రమాదం ఉంది ఇక కేంద్ర బడ్జెట్ మరో పిడుగుపాటు లాంటి వ్యవహారం వివిధ కారణాలతో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు కేంద్ర బడ్జెట్ని సరిగ్గా విమర్శించలేదు కానీ ఏపీతో పాటు కేంద్రం మొండి చేయి చూపించిన ఇతర రాష్ట్రాలు మాత్రం బడ్జెట్ను ఏకిపారేశాయి అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగాల్సిన పశ్చిమ బెంగాల్ తమిళనాడు లాంటి రాష్ట్రాలకు తాయిలాలు ప్రకటించిన కేంద్రం పూర్తిగా ఏపీని నిర్లక్ష్యం చేసింది దీంతో బీజేపీపై ప్రజల్లో ఇప్పటి వరకు లేని వ్యతిరేకత క్రొత్తగా వచ్చి చేరింది విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం మెయిన్ విలన్ అలాగని ఈ పోరాటంలో ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు హీరోలు అనుకోవడానికి లేదు తమలో తాము పోట్లాడుకుంటూనే కేంద్రంతో యుద్ధానికి సిద్ధమయ్యారు అధికార విపక్ష నేతలు కలిసికట్టిగా పోరాటం చేయాల్సిన సమయంలో కూడా విడివిడిగా రాజకీయాలు చేస్తూ చివరిగా బీజేపీని టార్గెట్ చేస్తున్నారు ఈ విషయంలో జనసేన విన్నపాలతోనే సరిపెడుతోంది బీజేపీ అసలు నోరే మెదపడం లేదు సరిగ్గా ఈ సమయంలో తిరుపతి నోటిఫికేషన్ విడుదలైతే ప్రజల్లో ఉన్న కసి విశాఖ నుంచి తిరుపతికి ట్రాన్స్ఫర్ కావడానికి ఎంతో సమయం పట్టదు ఏపీ దెబ్బ కేంద్రం అబ్బా అనాలంటే తిరుపతిలో బీజేపీకి బీజేపీ మద్దతుతో బరిలో దిగితే జనసేనకు డిపాజిట్ దక్కకుండా చేయాలనే పట్టుదల ప్రజల్లోనూ వస్తుంది కేవలం తిరుపతి స్థానం కోసం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వాయిదా వేయడం కానీ విరమించుకోవడం కానీ కేంద్రం చేయదు అంటే ఇప్పటికిప్పుడు తిరుపతి ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలై ఎన్నికలు జరిగితే వైసీపీకి ఘన విజయం ఖాయమనే చెప్పాలి సంస్థాగతంగా పట్టుకోల్పోతున్న టీడీపీ బడ్జెట్ విశాఖ ఉక్కు వ్యవహారంలో పూర్తిగా వ్యతిరేకత కొని తెచ్చుకున్న బీజేపీ జనసేనకు తిరుపతి ఉప ఎన్నిక పెద్ద అగ్నిపరీక్ష లాంటిది విజయం కోసం కాకపోయినా రెండవ స్థానం కోసం వీలైతే డిపాజిట్ కోసం ఆయా పార్టీలు నేతలు అభ్యర్థులు చెమటోడ్చాల్సిందే